వెల్కమ్ అండ్ బ్యూటీ ఇవాళ బ్యూటీలో మనం మెడ భుజం నడుం అలాగే కీళ్ళ నొప్పులు నరాల సమస్యలతో బాధపడుతున్న వారికి అసలు ఆ నొప్పులు ఎందుకు వస్తాయి రావడానికి గల కారణాలేంటి ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి మనతో పాటు పెయిన్ మేనేజ్మెంట్ మరియు మెకానికల్ పెయిన్ మొదలగు సమస్యల గురించి వివరించడానికి ఈ వృత్తిలో దాదాపుగా పన్నెండు సంవత్సరాల అనుభవం కలిగిన పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ ఫిజియోమాన్యుల్ థెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మీలో ఎవరికైనా కానీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే నెంబర్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే రాహుల్ గారు అయితే ఇప్పుడున్నటువంటి మన మెకానికల్ లైఫ్లో ప్రతిదీ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ఈ మెడ నొప్పులు కీళ్ళ నొప్పులు అనేక సమస్యలు ఉంటున్నాయి అసలు ఈ మెకానికల్ ప్రాబ్లమ్స్కి గల కారణం ఏంటి రాహుల్ గారు ఇప్పుడు మనకు మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్గా మన లైఫ్ స్టైల్ అండి మనం మన లైఫ్ స్టైల్ మనకి మనం చేసే డే టు డే యాక్టివిటీస్ లాంగ్ సిట్టింగ్ లాంగ్ స్టాండింగ్ ప్లస్ లాంగ్ సిట్టింగ్లో కూడా మనం కనుక చూసుకుంటే బ్యాడ్ పొజిషన్లో కూర్చోవడం చాలామంది లేదంటే డ్రైవ్ కానివ్వండి ఆర్స్ టుగెదర్ సో దీంతో పాటు మనం తినే ఫుడ్ స్ట్రెస్ సో ఇవన్నీ ఒక స్ట్రక్చర్ ఎక్కువగా డీజనరేట్ అవ్వడానికి కారణాల కింద మనం మెయిన్గా గమనించవచ్చు అండి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా అది చాలా ఇంపార్టెంట్ అండి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ రేపు దాదాపు చాలా మంది ఎక్సర్సైజెస్ వైపు ఇంట్రెస్ట్ పే చూస్తు చేస్తున్నారు కానీ చాలా మంది చేయట్లేదు కూడా సో ఎక్సర్సైజ్ చేయలేకపోతే డెఫినెట్గా లాంగ్ రన్లో ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిందేనండి ఈ మెకానికల్ పెయిన్స్ తోని బాధపడాల్సిందే సో ఎక్సర్సైజ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో అందరూ చేయాల్సిందే ఎక్సర్సైజ్ అయితే ఈ మెయిన్ మెయిన్ నొప్పి గల రీజన్ ఏంటి రాహుల్ గారు ఇప్పుడు మనం ఏదైతే మెకానికల్ పెయిన్స్కి కారణాలు అని అనుకుంటే మన బ్యాడ్ పోస్టర్స్ అండి బ్యాడ్ పోస్టర్స్ అంటే ఇప్పుడు లాంగ్ ఇప్పుడు మనం సోఫాలో కూర్చున్నాము చైర్లో కూర్చున్నాము సో మన చైర్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ మనం ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటే డెఫినెట్గా ఆ చైర్ కూడా కర్లో ఉంటుంది సో సోఫాలో కూర్చున్నప్పుడు కూడా ఆ సోఫా కూడా కర్లో ఉంటుంది సో ఇవాళ రేపు ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు చూడండి లాక్డౌన్ అయింది ఇంట్లో కూర్చొని పనులు చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ షేర్స్ డిఫరెంట్గా ఉంటాయి అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది సో అక్కడ పని చేయడం ఇంట్లో పని చేయడం అనేది చాలా డిఫరెంట్ ఇంట్లో పని చేసినప్పుడు ఎలా పడితే అలా కూర్చొని పడుకొని చాలామంది పనులు చేస్తూ ఉన్నారు ప్లస్ అవర్స్ టుగెదర్ వర్కౌట్స్ వాళ్ళు పని చేయడం అనేది ఎయిట్ అవర్స్ నుంచి చాలామంది టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ కూడా పని చేసే వాళ్ళు ఉన్నారు సో బ్యాడ్ పొజిషన్లో కూర్చొని మనము ఎక్సెసివ్గా ఒక స్ట్రక్చర్ని యూజ్ చేయడం వల్ల ఆ స్ట్రక్చర్ అనేది చాలా ఫాస్ట్గా డీజనరేట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆ స్ట్రక్చర్ మీద ఏదైతే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో సపోజ్ మనము ఇప్పుడు స్లౌస్లో కూర్చున్నాం స్లౌస్లో కూర్చున్నప్పుడు హెడ్ వెయిట్ వచ్చేసి నెక్ మీద రెస్ట్ అయిపోతుంది నెక్ వెయిట్ వచ్చేసేసి మన స్పైన్ మీద రెస్ట్ అవుతుంది థొరాసిక్ స్పైన్ వెయిట్ మల్టీప్లై అవ్వకుంటూ లమార్ స్పైన్ మీద రెస్ట్ అవుతుంది సో మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు దాదాపు ఆపరేట్ పోస్టర్లో కూర్చున్నప్పుడు హోల్ వెయిట్ అనేది మన బట్ మీద రెస్ట్ అవుతుంది సో పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సో పోస్టర్ ఎవరు మెయింటైన్ చేయట్లేదు అండ్ ఎక్సర్సైజెస్ చేయట్లేదు సో ఇవి రెండు కీ ఫ్యాక్టర్స్ అండి దాంతోపాటు ఏదైతే అవర్స్ టుగెదర్ సెట్టింగ్ అంటున్నాం కదా అది చాలా మనకి స్ట్రక్చర్ ని డీజనరేట్ చేస్తుంది అవర్స్ టు సెట్టింగ్ ఒక ప్రాబ్లం అయితే రెగ్యులర్ గా ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్ లో ఉండే వాళ్ళకి కూడా ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అవును ఇప్పుడు మనం ట్రాఫిక్ కానిస్టేబుల్ కానివ్వండి లేదంటే పీపుల్ హూ స్టాండ్ మోర్ ఎక్కువసేపు నిలబడి పనులు చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళల్లో దాదాపుగా చాలా మందిలో నీ జాయింట్ డీజనరేషన్ అనేది ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది దాంట్లో కూడా ఇప్పుడు కొంతమంది వన్ సైడ్ ఎక్కువ నిలబడతా ఉంటారు కొంతమంది లెఫ్ట్ నిలబడితే కొంతమంది రైట్కి ఎక్కువ నిలబడతారు సో అలా నిలబడినప్పుడు వెయిట్ అనేది గా లోడ్ అవుతూ ఉంటుంది సో దానివల్ల కూడా ఏంటంటే ఇప్పుడు వన్ సైడ్ స్ట్రక్చర్ అనేది ఫాస్ట్గా అరిగిపోతూ ఉంటుంది సో ఎవరైనా ఏ పని అయినా మనం కంటిన్యూగా లో అవర్స్ టుగెదర్ చేస్తున్నాము ఫ్రీక్వెంట్ బ్రేక్స్ లేకుండా పొజిషన్ మెయింటైన్ చేయకుండా అలా చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా స్ట్రక్చర్ అనేది ఏజ్ కంటే ముందే అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్ గా మనకి పెయిన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడిస్తూ ఉంటారు చాలా మంది టెంపరీ రిలీఫ్ కోసం అది ఎంతవరకు సేఫ్ అంటారు ఎందుకంటే వల్ల ఫర్దర్ గా వచ్చే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు ఇప్పుడు పెయిన్ కిల్లర్ అనేది ఎమర్జెన్సీ టైంలో వేసుకోవడం మంచిదేనండి ఎందుకు అంటే బాడీలో ఏదైనా రోజుకు మనం తీసుకుంటే థౌజండ్స్ ఆఫ్ సెల్స్ డీజనరేట్ అవుతూ ఉంటాయి అంటే చనిపోతూ ఉంటాయి కొన్నిసార్లు కొత్త సెల్స్ పుడుతూ ఉంటాయి సో ఎప్పుడైనా స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ పెయిన్ టాలరెన్స్ లెవెల్స్ మనం టాలరేట్ చేసుకోలేకపోతే మనం పెయిన్ కిల్లర్స్ వేసే బేస్ మీద వాడచ్చు సో రెండు మూడు రోజులు వాడాము ఆ పెయిన్ ఆ స్ట్రక్చర్ సెటిల్ డౌన్ అయిపోయింది మన బాడీ ఏదైనా ఇంజురీ అయినప్పుడు సెల్ఫ్ ఫీల్ చేసేస్తుంది సెల్ఫ్ రిపేరింగ్ ఉంటుంది మన బాడీ సో అంతవరకు ఆ నొప్పిని భరించడానికి మనం ఏదైనా పెయిన్ కిల్లర్ వాడచ్చు కానీ అలా కాకుండా కంటిన్యూస్ చాలా మంది మంత్స్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ సో అది మాత్రం చాలా డేంజరస్ అండి కిడ్నీలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మెడిసిన్ అనేది పెయిన్ కిల్లర్స్ అనేవి జస్ట్ ఆ పెయిన్ని తగ్గించడానికి ఆ ప్రాబ్లమ్ని తగ్గించడానికి కాదు సో ఒకవేళ ప్రాబ్లం కనుక ఎవరికైనా ఇప్పుడు బ్యాక్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ కానివ్వండి షోల్డర్ పెయిన్ నీ జాయింట్స్ పెయిన్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ అది ఎందువల్ల వస్తుంది అనేది ఫస్ట్ మనం రూల్ అవుట్ చేస్తాం వెదర్ ఇట్ ఈస్ అ పెథలాజికల్ కాదా మెకానికల్ అనేది ప్యాథలజికల్ అంటే ఇప్పుడు మనము ఆర్థరైటిస్ అవన్నీ ఉంటాయి కదా ఆర్థరైటిస్ పెయిన్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ ఉంటే కొన్ని రోజుల వరకు వాడిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపేసి దాని సోర్స్ ఏమైతే ఉందో దాని మీద వర్కౌట్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది సో అప్పుడు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు అలా ఆ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇప్పుడు ఫిజియోథెరపీ అంటాము ఇవి మనకి మెయిన్గా మెకానికల్ ప్రాబ్లమ్స్ పెయిన్స్కి మనము చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది ఈ మధ్యలో అయితే మనం చూస్తే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి ఫిజియోథెరపీలో ప్రాక్టిక్ ట్రీట్మెంట్ అని సో ఇవి ఒకవేళ మెకానికల్ పెయిన్స్తో ఎవరైనా బాధపడితే ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి మనము కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ ట్రై చేసి కానీ లాంగ్ టర్మ్ అయితే పెయిన్ కిల్లర్స్ వాడకూడదు అండ్ డాక్టర్స్ కూడా ఈ మధ్య వాళ్ళు సజెస్ట్ చేయట్లేదు లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ వాడమని అయితే మనకున్న ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కొక్క స్పెషలిస్ట్ చేస్తూ ఉంటాం ఈ మెడ నొప్పి నొప్పి డాక్టర్ని సంప్రదించాలంటారు రాహుల్ గారు ఇప్పుడు అది డిపెండ్ అయి ఉందండి ఏ ఎందుకు వస్తుంది అనేది పెయిన్ ఇప్పుడు మనకి పెయిన్ వస్తుంది అంటే చాలామంది సాధారణంగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటాము సో ఇంతకుముందు చెప్పినట్టుగా రెండు మూడు రోజుల్లో పెయిన్ తగ్గితే ఓకే దాని ఇంటెన్సిటీ తగ్గితే సరే వారం పది రోజుల వరకు చూస్తాము చాలామంది ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్స్గా ఆర్థోపెడిషియన్ని కానీ న్యూరో ఫిజిషియన్స్ని కానీ లేదంటే జనరల్ ఫిజిషియన్స్ని కూడా కలుస్తూ ఉంటారు సో వాళ్ళని మనం కలవచ్చు కొన్ని రోజుల్లో ఆ ప్రాబ్లమ్ సబ్సైడ్ అయితే వెల్ అండ్ గుడ్ అక్కడ ప్రాబ్లమ్స్ సబ్సైడ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా కొంతమంది ఫిజియోస్ని కూడా కలుస్తూ ఉంటారు డైరెక్ట్గా సో ఫిజియోథెరపీస్ని కలిసినప్పుడు మనం ఫిజికల్ అసెస్మెంట్ చేసి ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది రూల్ అవుట్ అయిపోతుంది సో సాధారణంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొన్ని రోజుల్లో ఆ పెయిన్ ఇంటెన్సిటీ తగ్గిపోతే వెల్ అండ్ గుడ్ లేదు అంటే డెఫినెట్గా మనం ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మనం చేసే ఫిజికల్ అసెస్మెంట్ని బట్టి ఒక కంక్లూజన్కి రావచ్చు అండి ఈ పెయిన్ ఎందుకు వస్తుంది వెదర్ ఇట్ ఈస్ అ మెకానికల్ పెయిన్ లేదు లేదా వేరే హిడెన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా స్ట్రక్చర్లో అంటే ఇప్పుడు క్యాన్సర్ కానివ్వండి లేదంటే టీబీ కానివ్వండి టీబీ స్పైన్ ఉండొచ్చు ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేదంటే ట్యూమర్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు లోపల అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫీవర్ రావడము ఆ పెయిన్ అనేది కంటిన్యూగా ఉండడం చాలా హారిబుల్గా ఉండడం అనేది జరుగుతుంది సో మనం మన ఎప్పుడైతే పెయిన్ వస్తుంది అని మనం బయటికి వెళ్ళి దాని వెన్ వెనకాల రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి మొదలు పెడతాము సో మనకి అక్కడ థింగ్స్ క్లియర్ అయిపోతా వస్తాయి ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది సో ఆ పెయిన్ కనుక పెథలాజికల్ అయితే మనము రుమటాలజీస్ని ని కలవచ్చు లేదంటే న్యూరోఫిజిషన్ని కానీ కలవచ్చు ఆ పెయిన్ కనుక స్ట్రెస్ రిలేటెడ్ జాయింట్ రిలేటెడ్ మజిల్ రిలేటెడ్ పెయిన్ వస్తుంది ఎక్సెసివ్ గా డ్యామేజ్ అయిపోయింది దానివల్ల వస్తుంది అనుకుంటే మాత్రం మనము ఈ ని థెరపీస్ని ని కలవచ్చు రాహుల్ గారు ఒక కాలర్ ఉన్నారు తీసుకుందాం భీమయ్ గారు కరీంనగర్ నుంచి నమస్తే భీమయ్య గారు మీకున్న ప్రాబ్లం ఏంటండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి మేడం నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది నా నొప్పి హలో సార్ నుంచి వస్తుందండి సార్ నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంటే స్టోన్ గురించి ఆపరేషన్ చేయించుకున్నాను దీనికోసం కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారా స్టోన్ వచ్చిన స్టోన్ ఆపరేషన్ గురించి స్టోన్ గురించి చేసిండు సార్ ఓకే ఇప్పుడు బాగా నొప్పి వస్తుంది ఏదైనా పని చేసినా గానీ మళ్ళీ కిడ్నీ కూడా చిన్నగా ఉన్నది కూడా పెద్దగా ఉన్న సైజు ఓకే పెయిన్ కంటిన్యూ ఉంటుందా అండి ఏదైనా వర్ధగా వస్తుంది సార్ వర్క్ చేస్తే వస్తుందా యూరిన్ లో మంట గానీ యూరిన్ ఆగి ఆగి రావడం గానీ ఏమన్నా జరుగుతుందా అదే అండి బాగానే ఉంటారు స్టోన్ అంటే రెండు సార్లు వచ్చింది అది పెయిన్ గానీ కొద్దిగా కిడ్నీ ఒకటి చిన్నగా ఉన్నది ఒకటి మామూలుగానే ఉంది నార్మల్ గా ఓకే ఇప్పుడు పెయిన్ అనేది ముందు వైపుకి వస్తుందా మీకు నడుము దగ్గర నుంచి వస్తుందా పెయిన్ సార్ వెనక బంధ నుంచి వస్తుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెనక సైడ్ నుంచి వస్తుంది ఏం చేసేవారండి మీరు సార్ నేను గల్ఫ్ డ్రైవర్ చేసి ఇంటి దగ్గరనే ఉన్నా ఓకే సో ఒకవేళ అది కిడ్నీ రిలేటెడ్ సమస్య అయితే మీకు కిడ్నీ దగ్గర పెయిన్ వచ్చే అవకాశం ఉంటుందండి కానీ మీరు స్ట్రెస్ అయినప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ వస్తుంది అంటున్నారు కాబట్టి ఒకసారి ఎక్స్రే తీసుకోండి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఒకవేళ వీపు దగ్గర నుంచి లంబార్స్ స్పైన్ నడుము దగ్గర నుంచి పెయిన్ వస్తుందంటే మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ కలవండి మీ ప్రాబ్లమ్ తగ్గిపోయే అవకాశం ఉంటుందండి ఓకే ఓకే రాహుల్ గారు జనరల్ గా మనకి చాలా మందిలో చూస్తూ ఉంటాం ఎల్ ఫోర్ దగ్గర మనకి తుంటి దగ్గర కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అంటారు దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అండి ఇప్పుడు ఎల్ ఫోర్ దగ్గర అనేది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అనేది మన సెంటర్ ఆఫ్ ద బాడీ అంటామండి జంక్షన్ పార్ట్ అది డెఫినెట్గా అంటే వెయిట్ అనేది అక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది సో మనం స్లౌజ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు అది రెస్టింగ్ పాయింట్ కింద అవుతూ ఉంటుంది అందుకనే ఆ ఏరియాలో వెయిట్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఆ స్ట్రక్చర్ ఎక్కువ డ్యామేజ్ జరుగుతాం జరుగుతూ ఉంటుంది సో మనకి డిస్క్రినేటెడ్ ప్రాబ్లము లేదంటే అవుతుంది లేదంటే ఆ స్పైన్ దగ్గర నుంచి నొప్పి వస్తుంది అనుకుంటే అది మనము ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసి చూస్తాము అది ఎంత సివియర్గా డ్యామేజ్ అయి ఉంది అది డిస్క్ బల్జే ఉందా లేదంటే డిస్క్ ప్రొట్రిజన్ ఉందా లేదు అంటే లిస్తసిస్ అంటాము దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట సో ఆస్టిఫైడ్స్ ఏమైనా ఉన్నాయా లిగమెంట్స్ని టచ్ చేస్తుందా నర్వ్ని టచ్ చేస్తుందా దాని ప్రకారంగా మనం ఫిజియోథెరపీలో ఈ మాన్యువల్ థెరపీ టెక్నిక్స్తో విజిట్స్ ప్లాన్ చేస్తామండి సో చాలా మందిలో నైన్టీ నైన్ పర్సెంట్ కేసెస్ మనం చేసే ట్రీట్మెంట్స్తో రెస్పాండ్ అయిపోతారు అండి ఓకే అండి వేణుగోపాల్ గారు కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు నమస్తే వేణుగోపాల్ గారు హలో వేణుగోపాల్ గారు మీ ప్రాబ్లం ఏంటండి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే అండి చెప్పండి మార్నింగ్ వెయిట్ డంబుల్ చేస్తున్నా సార్ కొంచెం వెయిట్ ఎక్కువ వెయిట్ చేసిన ఒక టెన్ డేస్ చేసేసరికి నా నడుము బాగా పట్టేసినట్లు అయిపోయింది సార్ అది బాగా పెయిన్ అవుతుంది ఏదో నడుములో కానీ నెగ్లెక్ట్ చేసిన అది తీవ్రంగా అయింది సార్ చాలా ఇప్పుడు మీరు వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ముందుకు బెండ్ అయ్యి మళ్ళీ వెయిట్ లిఫ్ట్ చేసి నిలబడేటప్పుడు ఏమన్నా సౌండ్ వచ్చిందా అండి మీకు నడుము దగ్గర ఓకే టక్ అనడం అట్లా సౌండ్ ఏం రాలేదు కదా సో ఇమ్డియట్ గా పెయిన్ స్టార్ట్ అయిందా ఇంకా తర్వాత స్టార్ట్ అయిందా ఈవినింగ్ అయ్యేటప్పటికి తర్వాత తర్వాత స్టార్ట్ అయింది సార్ ఓకే మీరు ఫిజియోథెరపిస్ట్ ని కలువండి ఫిజియోథెరపిస్ట్ ని కలిసి మోర్ ఎవర్ ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతుందండి ఫిజియోథెరపిస్ట్ ని కలిసి ఓకే సార్ ఓకే ఓకే రైట్ ఓకే రాహల్ గారు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మీ 12 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ లో ఎటువంటి కండిషన్స్ లో ఎక్కువ పేషెంట్స్ మీ వస్తూ ఉన్నారు ఎన్ని సెట్టింగ్స్ లో వాళ్ళ ప్రాబ్లమ్ ని మనం క్యూర్ చేయగలుగుతాం అంటారు మన మనకి ఈ మధ్య అయితే మేము చూసింది ఇన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్లో మెయిన్గా వచ్చే కేసెస్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయండి స్పైన్ నెక్ పెయిన్ కానివ్వండి లో బ్యాక్ పెయిన్ సయాటికా కేసెస్ ఇంకా నీ జాయింట్ ఆస్ట్రిఆర్థ్రెటిస్ ఆఫ్ నీ నీ జాయింట్ అరిగిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు షోల్డర్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి డయాబెటిక్ ఉండేవాళ్ళు కానీ ఎక్కువ కేసెస్ అయితే స్పైన్ కేసెస్ చేస్తూ ఉంటామండి మన దగ్గరకు వచ్చే కేసెస్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ సౌత్ ఇండియా నుంచి అందరూ వస్తారండి సో స్పైన్లో ఇష్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య మనం చూస్తే ఓకే మనం చూసుకుంటే ఈ ఫిజియోథెరపీకి సంబంధించి ఎన్ని విధాలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీస్ ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది చాలా పెద్ద సముద్రం అండి దాంట్లో మనము చూస్తే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ ఇంటర్నేషనల్ వైజ్గా యూజ్ చేస్తూ ఉన్నారు సో చాలా ఎవిడెన్స్ బేసెస్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు మాన్యువల్ థెరపీ అనేది అప్కమింగ్ ఫీల్డ్ సో మాన్యువల్ థెరపీలో కైరోప్రాక్టిక్ మ్యానుపులేషన్స్ అంటాము ఆస్టియోపత్ అంటాము దాంతోపాటు మేట్ ల్యాండ్ మెకెన్సీ ఇలా చాలా మాన్యువల్ థెరపీ టెక్నిక్స్ ఉన్నాయండి స్పైన్కి ట్రీట్ చేయడానికి కొన్ని స్పెసిఫిక్ అప్రోచెస్ ఉన్నాయి న్యూరోడైనమిక్ సొల్యూషన్స్ అని దాంతోపాటు ఏదైతే ఎలక్ట్రోథెరపీ ఉందో ఎలక్ట్రోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్ మెషినరీస్ వస్తూ ఉన్నాయి లేజర్ థెరపీ కానివ్వండి షాక్ వేవ్స్ షార్ట్ రెడోథెరమీ అంటాము అలా సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అంటాము సో చాలా అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఒక్కొక్క స్ట్రక్చర్ని కరెక్ట్ చేయడానికి ఆ స్ట్రక్చర్ని ఫెసిలిటేట్ చేయడానికి దానికి దాంట్లో మన ఫిజ్ ఫిజియాలజికల్ ఏరియాస్ని హీల్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాము సో లేజర్ ఇవన్నీ మనకి టిష్యూస్ని రిపేర్ చేయడానికి టిష్యూ హీలింగ్కి ఫెసిలిటేట్ అవుతుంది మానువల్ థెరపీ అంటే మనం స్ట్రక్చర్ని జాయింట్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ని పెంచడానికి యూస్ అవుతుంది సో ఇంటర్నేషనల్ వైజ్గా అయితే చాలా థెరపీటిక్ అప్రోచెస్ ఉన్నాయండి ఎవిడెన్స్ బేస్డ్ అవి చాలా బాగా పనిచేస్తా ఉన్నాయి ఓకే అండి ఇంకో కాలర్ ఉన్నారు తీసుకుందాం కర్నూలు నుంచి చంద్రన్ గారు నమస్తే చంద్రన్ గారు మాట్లాడండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి అది మా వైపు సార్ ఫిఫ్టీ టూ ఇయర్స్ నలుగుతాయి ఫోర్ ఇయర్స్ చాలా ఇబ్బంది పడుతున్నాయి సార్ చూపిస్తున్నాము చూపిస్తున్నాము అది ఎక్కడ సార్ బాగా ఇబ్బంది సో మీరు అన్ని ట్రై చేస్తే మన దగ్గరికి రండి డెఫినెట్గా మనము ఆ ప్రాబ్లం అనేది సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిద్దామండి మనము ఇప్పుడు మెడిసిన్స్తో కానీ లేదంటే ట్రెడిషనల్ ఫిజియోథెరపీలో మనం చూసుకుంటే కొన్ని విధాల టెక్నిక్స్తోని ఆ ప్రాబ్లం తగ్గకపోతే మనం ఫాలో చేసే థెరపీటీకి అప్రోచేస్తే చాలా కాంబినేషన్స్లో మనం యూజ్ చేస్తామండి ఆ స్ట్రక్చర్ని ఫెసిలిటేట్ చేయడానికి సో మీరు కనుక మీ ఇక్కడ నెంబర్ కనిపిస్తూ ఉంది కదా ఆ నంబర్ తీసుకొని ఆ నంబర్ మీద మీ రిపోర్ట్స్ ఎంఆర్ఐ కానివ్వండి ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానివ్వండి పంపించండి దాని ప్రకారంగా మనము ఒక కంక్లూజన్కి రావచ్చు ఓకే ఈ ని మనం ట్రీట్ చేయగలమా లేదా ఎంత సివియారిటీ ఉంది ఓకే ఈ ప్రాబ్లం మనం ట్రీట్ చేయగలమా అంటే మేము కన్ఫర్మేషన్ ఇస్తాము రండి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం డెఫినెట్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఉంటుందండి ఈ ఫోర్ ఇయర్స్ ఫైవ్ పెయిన్ పెయిన్తో సఫర్ అవడం అనేది మంచిది కాదు మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ చేసుకోవడం కూడా మంచిది కాదు సో మీరు రండి డెఫినెట్గా మనం వర్కౌట్ చేద్దామండి అలాగే రాహుల్ గారు మనకు స్పైన్ కి సంబంధించి కొన్ని కొన్ని సందర్భాలు అరిగిపోయిందని చెప్పి కొన్ని సర్జరీస్కి కూడా వెళ్తూ ఉంటారు అలాగే మోకాలలో జిగురు లేదు లేకపోతే నొప్పులు అరిగిపోయినాయి అని కూడా చెప్తూ ఉంటారు ఇవి ఎంతవరకు సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందంటారా అండి ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయింది అనుకుంటే మనము ఎర్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటాము సో ఎంత తొందరగా మనం ప్రాబ్లమ్ని రూల్ అవుట్ చేసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంతవరకు వెళ్ళవు అండి కేసెస్ సో ఇప్పుడు మనం ఇంతకు ముందు కాలర్తో మాట్లాడినట్టుగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేనప్పుడే ఆ ప్రాబ్లం అనేది వర్స్ట్ అవుతా పోతుంది సో వర్స్ట్ అయినప్పుడు కూడా చాలా మెజారిటీ ఆఫ్ ద కేసెస్ సర్జరీ వరకు వెళ్ళే కేసెస్ కూడా మన దగ్గర చాలా బాగా రెస్పాండ్ అయిపోతూ ఉంటాయి కానీ కొన్ని కేసెస్కి డెఫినెట్గా మేము కూడా ఏం చేయలేమండి అలాంటి వర్స్ట్ కేసెస్లో సర్జరీ తప్పనిసరి అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈ అరిగిపోవడం అనేది ఇంతకుముందు విఆర్ఎండ్ఆర్ అంటాం కదా మనము మన ఏజ్ కానివ్వండి లేదంటే మన నేచర్ ఆఫ్ జాబ్ కానివ్వండి మన బాడీ నేచర్ కానివ్వండి సో దీనివల్ల కూడా ఒక స్ట్రక్చర్లో చాలా మార్పులు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది సో వీటికి కూడా మనం ట్రీట్ చేస్తాము అండ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అయితే మన దగ్గర రెస్పాండ్ అవుతాయి అండ్ కొన్ని కేసెస్ కాలేనప్పుడు ఇంకా డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో కొన్ని కొన్ని సందర్భాలు నొప్పులు అలాంటి వాటికి ఫ్యామిలీ జీన్స్ని రిలేట్ చేసుకుంటూ ఉంటారు అమ్మకు ఉంది అమ్మమ్మకు ఉంది సో నాకు కూడా వచ్చింది అని చెప్పి నెగ్లెక్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే పెయిన్ అనేది మనం ప్యూర్గా మెకానికల్ పెయిన్ కాకుండా ఇప్పుడు పథలాజికల్ కండిషన్స్ అని కూడా అంటాము సో ప్యాథలజికల్ కండిషన్స్లో ఇప్పుడు కొంతమందికి ఆర్థరైటిస్ ఉంటుంది రొమాటిక్ ఆర్థరైటిస్ సో కొంతమంది చెప్తా ఉంటారు మా ఫాదర్కి ఉంది మా గ్రాండ్ ఫాదర్కి కూడా ఉంది సో నాకు కూడా వచ్చింది అని కానీ కొన్ని సందర్భాల్లో ఆర్థరైటిస్ రిలేటెడ్ కేసెస్ కోరిలేట్ చేసుకోవచ్చు మనము దాంట్లో కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం ఉండొచ్చు అది ఉండకపోవచ్చు కూడా సో అది మనం స్పెసిఫిక్గా అయితే ఇది చేయట్లేదు కానీ ఇప్పుడు ఈ మెయిన్గా మనం మెకానికల్ పెయిన్స్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి మెకానికల్ పెయిన్ అనేది అయితే హెరిడిటరీ కాదు అది మెయిన్గా వేర్ అండ్ టేర్ అంటే ఎక్కువ ఒక స్ట్రక్చర్ని బ్యాడ్ పొజిషన్లో యూజ్ చేయడం వల్ల లేదంటే యాక్సిడెంటల్ ఇంజురీస్ వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి వీటిని మనము క్లయింట్ టు క్లయింట్ వేరీ అయిపోతుంది సో జెనటికల్ అయితే కాదు సో ఈ మెకానికల్ పెయిన్స్ వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి క్యూర్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కనుక సో స్టార్టింగ్ పాయింట్ అండి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఈజ్ అ కీ ఎక్ససైజ్ కరెక్ట్గా రోజు క్రమం తక్కు తప్పకుండా చేస్తే ఒక ప్రతి స్ట్రక్చర్ మన బాడీలో స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది సో ఆ స్ట్రక్చర్ లైఫ్ కూడా పెరుగుతుంది ఎక్సర్సైజ్తో పాటు మన ఏదైతే మన లైఫ్ స్టైల్ ఉందో కంటిన్యూగా ఒకే పని చేయకుండా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తీసుకోవడము పని చేసేటప్పుడు పోషిషన్ మెయింటైన్ చేయడము ప్లస్ హెల్తీ డైట్ టెన్షన్స్ స్ట్రెస్ లేకుండా ఉండడము సో డెఫినెట్గా ఇవి కీ రోల్ ప్లే చేస్తాయండి ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి కాకపోతే ఎక్సర్సైజ్ ఎంత చేసినా కానీ ఎంత మనము క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేసినా ఏజ్ పెరగ కొద్దీ స్ట్రక్చర్లు అరుగుదల రావడం అనేది సహజం సో పెయిన్స్ రావడం కూడా సహజం సో మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా లైఫ్ స్టైల్ని మాడిఫై చేసినా ప్రాబ్లం రాదు అని కాదు కానీ దాని ఫ్రీక్వెన్సీని తగ్గించవచ్చు మనం దాని ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీని తగ్గించవచ్చు అలాగే అయినప్పుడు కూడా మనకి పెయిన్స్ సందర్భాలు చూస్తూ నడు నొప్పి కావచ్చు కొంతమంది పడుకుంటే కూడా వెయిట్ గెయిన్ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తూ అవునండి దానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవడం అనేది దాని ప్రాబ్లం వస్తుంది అని కాదు వెయిట్ గెయిన్ అయినప్పుడు అవుట్ అయిపోతుంది బాడీ మెయిన్ గా బాడీ అవుట్ అయినప్పుడు మనకి వెయిట్ డిస్ట్రిబ్యూటింగ్ పాయింట్స్ అనేవి మారిపోతాయి సో వెయిట్ గెయిన్ ఎవరు అవుతారు మెయిన్గా ఎవరైతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నప్పుడే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళలోనే వెయిట్ గెయిన్ అవుతుంది సో బాడీ షేప్ అవుట్ అయినప్పుడు స్ట్రక్చర్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి వెయిట్ డిస్ట్రిబ్యూటింగ్ పాయింట్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి వెయిట్ అనేది ఒక సైడ్ ఎక్కువగా పడడం ఒక సైడ్ తక్కువ పడడం ఒక స్ట్రక్చర్ మీద అలా జరుగుతుంది కాబట్టి స్ట్రక్చర్లో మార్పులు రావడం మొదలవుతాయి సో స్ట్రక్చర్లో మార్పులు రావడం ఆరిగిపోవడం అలా జరిగినప్పుడు పెయిన్ రావడం అనేది జరుగుతుంది కానీ వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూస్తాము జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళని వాళ్ళు వన్ ట్వంటీ కేజెస్ వన్ ఫిఫ్టీ కేజెస్ కూడా ఉంటారు కానీ వాళ్ళలో పెయిన్ ఉండదు అది ఎందుకు అంటే వాళ్ళకి వెయిట్ ఉన్నా కానీ ఆ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్ అయినా ఫిట్గా ఉంటుంది బ్యాలెన్స్డ్గా ఉంటుంది వాళ్ళ బాడీ పోస్చర్ అందుకని వాళ్ళలో ప్రాబ్లమ్స్ అనేవి రావు ఓ ఓకే సో అలా అని మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో కూడా ఇంజురీస్ని చూస్తూ ఉంటాం స్పోర్ట్స్ ఇంజురీస్ అంటాము లేదంటే జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడము దానివల్ల కూడా ఇంజురీస్ జరిగే అవకాశం ఉంటుంది సో ఏదైనా కానివ్వండి మనము ఎక్కువ చేస్తే మన బాడీ టాలరెన్స్ కంటే ఎక్కువ చేస్తే డెఫినెట్గా ఆ స్ట్రక్చర్ ఎక్ససివ్గా స్ట్రెయిన్ అయ్యి ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది సో వెయిట్ అవు ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం వచ్చింది అని అయితే కాదు మెయిన్గా మనకి స్ట్రక్చర్ ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తా ఉంటాం లెఫ్ట్ లెగ్ కావచ్చు లెఫ్ట్ హ్యాండ్ కానీ లాగినప్పుడు పెయిన్ వచ్చినప్పుడు హార్ట్ కి రిలేట్ చేసుకుంటూ ఉంటాం హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి దానికి రీజన్ రీజన్ ఏంటి మెయిన్ రాహుల్ గారు ఇప్పుడు మనకి సర్వైకల్ మెడ ఉంది మెడ నుంచి నరాలు చేతులకు సప్లై చేస్తాయి థొరాసిక్ స్పైన్ ఉంది థొరాసిక్ స్పైన్ నుంచి రూట్స్ మన ముందు కంపార్ట్మెంట్ కి సప్లై చేస్తుంది హార్ట్ సో మనకి స్పైన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా హార్ట్ దగ్గర ఆ మజిల్స్ మనకి వెళ్తూ ఉంటాయి నర్వ్ రూట్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఆ ఏరియా ఎఫెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాని ట్రాక్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్ ప్రాబ్లం వల్ల థోరాసిక్ స్పైలో ఉండే ప్రా ప్రాబ్లం వల్ల కూడా మనకి పెయిన్ ఇటువైపు రిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇటువైపు ఎప్పుడైనా రిఫర్ అయినప్పుడు డెఫినెట్గా మనం ఈసీజీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకు అంటే ప్రతిసారి ఇక్కడ హార్ట్లో లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు అది మెకానికల్ పెయినే వట్టి రిలేటెడ్ పెయి నర్వ్ రిలేటెడ్ పెయి కానక్కర్లేదు సో డైరెక్ట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది సో మనము ట్రీట్మెంట్ కంటే ముందు అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మనకి కొన్ని ఎగ్జామినేషన్ ప్లస్ కొన్ని టెస్ట్లు చేయడం వల్ల మనకి రూల్ అవుట్ అయిపోతుంది ఆ సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది అని మనకి అప్పుడు రూల్ అవుట్ అయిపోతే దాదాపు అక్కడే ట్రీట్మెంట్ మనది అయిపోతుంది దాని ప్రకారంగా మనం ఎందుకు వస్తుంది అనేది మనకు తెలిసిపోతే ఇంకా దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం అలాగే మన కాలు కానీ చేతులు కానీ పట్టేసినప్పుడు లేకపోతే ఏమైనా పెయిన్ వస్తున్నప్పుడు ఓన్ గా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు వాటిని మాన్యువల్గా కానీ ఫిజికల్గా గా చేసేస్తూ ఉంటారు దానివల్ల ఏమన్నా ఫర్దర్ వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు ఎందుకంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం అవునండి సో అది మన బాడీది సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అంటాం మనం సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం అంటే ఇప్పుడు మనము ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఏదో చేసుకుంటూ ఉంటారు ఇలా మూమెంట్ చేసుకుంటా ఉంటారు సో అది మనకి ఏదైనా ఏరియా స్ట్రెయిన్ అయినప్పుడు లేదు అంటే కొన్నిసార్లు కొంతమందికి అది అలవాటుగా మారిపోతుంది అనమాట ఓకే సో ఇలా మనం క్రాక్ చేసుకోవడము లేదంటే సో అది మన బాడీది సెల్ఫ్ రెగ్యులేటెడ్ మెకానిజము మనకి దానివల్ల అయితే ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు దాని గురించి అలాగే మనకి వెనకాల నెక్ బ్యాక్ పెయిన్స్ ఆ ఆ పెయిన్ వచ్చినప్పుడు కూడా సందర్భాల్లో దానికి దానికి ఇంటర్ కనెక్షన్ డెఫినెట్ గా ఉంటుంది సో చాలా మందికి ఎవరికైతే హెడ్ ఎక్ వస్తూ ఉంటుందో వాళ్ళకి మెడిసిన్స్ వేసుకున్నప్పుడు కూడా అంతగా రిలాక్సేషన్ ఉండదు ఒకవేళ వేసుకున్నా కానీ వేసుకున్న దాని మెడిసిన్ ఎఫెక్ట్ ఉన్నంత సేపు హెడ్ ఎక్ ఉండదు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి అలాంటి హెడ్ ఎక్స్ అంటే సర్వేకోజెనిక్ హెడ్ ఎక్స్ అంటాము ఇప్పుడు మెడ నరం సి వన్ నుంచి ఏదైతే బయటకు వస్తుందో మనం బ్రెయిన్కి సప్లై చేస్తుంది ఇటువైపు కాబట్టి ఆ నరం కనుక నొక్కుపోతే డెఫినెట్గా ఇటువైపు హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనము ఆ హెడేక్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకుంటాము ఒకవేళ ఆ హెడేక్ కనుక ఈ నెక్ వల్ల వస్తూ ఉంది అంటే మనం దాన్ని మాన్యువల్ థెరపీలో ఆ స్ట్రక్చర్ని ఫెసిలిటేట్ చేసి ఆ రూట్ రూటేమైనా ఎంపించ లోపల నొక్కుపోతా ఉంటే దాన్ని రిలీజ్ చేసేసి దాన్ని ఆ స్ట్రక్చర్ని మళ్ళీ స్ట్రెంచ్ చేసుకుంటే డెఫినెట్గా హెడ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అండి అలాగే చాలా మందికి చాలా తక్కువ సమయంలోనే కాళ్ళు చేతులు కూడా తిమ్మిరి పట్టేస్తూ ఉంటాయి దానికి ఈ నర్స్కి ఏమైనా సంబంధం ఉందంటారా ఇప్పుడు తిమ్మిర్లు పట్టడం అనేది స్పెసిఫిక్గా ఒక ఏరియాలోనే వస్తుంది సపోజ్ లెఫ్ట్ హ్యాండ్లో వస్తుంది లేదంటే రైట్ హ్యాండ్లోనే వస్తుంది వేరే ఎక్కడ లేదు అనుకుంటే అది పర్టికులర్గా ఆ స్ట్రక్చర్కి రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము లేదు హోల్ బాడీ తిమ్మిర్లు వస్తుంది వీక్నెస్ వస్తుంది అనుకుంటే మాత్రం మనం ఒకసారి జనరల్ ఫిజిషియన్ని కలవాల్సి వస్తుంది జనరల్ ఫిజిషియన్ని కలిసి మన విటమిన్స్ లెవెల్స్ చెక్ చేసుకుంటాము దాంట్లో ఏ విటమిన్ తక్కువ ఉంది కాల్షియం తక్కువ ఉందా లేదంటే వేరే ఏదైనా బి విటమిన్ డి విటమిన్ అనేది చెక్ చేసుకొని అది ఎక్కడ లోపం ఉందో దానికి త కావాల్సిన సప్లిమెంట్స్ ఇచ్చేస్తే మనకి ఆ తిమ్మిర్లు వీక్నెస్ తగ్గిపోయే అవకాశం ఉంటుందండి ఆఫ్టర్ కరోనా కూడా చాలా మందికి ఈ పెయిన్స్ కాంప్లికేషన్ చాలా ఎక్కువ చాలా ఎక్కువైంది ఈ మధ్య సో దీనికి మనం ఫిజియో ఫిజియోథెరపీ ద్వారా తగ్గించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు ఇప్పుడు మనము ఏదైతే పోస్టర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా అంటే అవర్స్ టుగెదర్ పని చేయడము లేదంటే కూర్చొని ఉండడము అవర్స్ టుగెదర్ బ్యాడ్ పొజిషన్లో సో దానివల్ల కూడా చాలా అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము కూర్చునే చైర్ కానివ్వండి సోఫా మీద కానీ బెడ్ మీద పడుకొని పని చేయడము సో చాలామందికి ఈ ఏదైతే నడుము నొప్పి మెడ నొప్పి అనేది చాలామందికి ఎక్కువ అయిపోయింది సో దానికి మనము ప్రాబ్లము రాకుండా చేయాల్సింది ఎక్సర్సైజెస్ సో ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది పెయిన్ స్టార్ట్ అయింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫిజియోథెరపిస్ట్ని కలవాల్సిందేనండి ఆ ఏరియా మీద వర్కౌట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా ప్రాబ్లం తగ్గిపోతుంది అండ్ ఫిజియోథెరపిస్టు మీకు ఆ ప్రాబ్లం రాకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి అని కస్టమైజ్డ్ ఎక్సర్సైజెస్ ఇస్తారు సో ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటా ఉంటే ప్రాబ్లం దాదాపు రిపీట్ అయ్యే అవకాశం ఉండదండి అలాగే రాహుల్ గారు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఎలా అప్రోచ్ అవ్వాలంటారు ఇప్పుడు మన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా మేడం వాళ్ళ దానికి మనం కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు మార్నింగ్ ఏ నగర్లో ఉంటుంది క్లినిక్ మార్నింగ్ ఎయిట్ నుంచి టూ వరకు ఏసరా నగర్లో ఉంటాము అండ్ జూబ్లీస్లో ఫైవ్ నుంచి టెన్ వరకు ఉంటాము సో వాళ్ళు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని రావచ్చు అండి థ్యాంక్ యూ రాహుల్ గారు చాలా చక్కటి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సో చూసారుగా వ్యూవర్స్ ఇది వాళ్ళకి మన హెల్త్ అండ్ బ్యూటీ సో మీరు ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయొచ్చు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే